నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సో మొన్న జరిగిన మారుతీరావు గారి చావుకి గల కారణం ఎవరు, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? సో కొందరు మాత్రం తప్పు తెలుసుకొని చనిపోయాడని చెప్పేసి కొందరు అంటున్నారు, కొందరు అమృత వల్లనే చనిపోయారని మరికొందరు అంటున్నారు. సో నిజానికి అక్కడ అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి ఈరోజు మన డిబేట్లో తెలుసుకుందాం. నమస్తే సార్, అమరప్రసాద్ గారు, రాకేష్ మాస్టర్ గారు, నమస్కారం అండి. మొన్న మీరు కొన్ని ర్యాలీలు కూడా చేశారు అని విన్నాను, మారుతీరావు గారు చనిపోయిన తర్వాత చేయలేదు. సో నిజానికి అసలు అక్కడ ఏం జరిగింది? సో మారుతీరావు గారు చనిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో కొందరు ఆన్సర్లు విన్నాము. సో అలా వాళ్ళ బాబాయ్ గారులు మాట్లాడడం జరిగింది, అదేవిధంగా సో తన భాగస్వామిరాలైన గిరిజ గారు కూడా మాట్లాడడం జరిగింది, మారుతీరావు గారు భాగస్వామిరాలు. అదేవిధంగా ప్రణయ్ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ కూడా మాట్లాడడం జరిగింది. సో అమృత తను ఏమంటుందంటే తన తప్పు తెలుసుకొని చనిపోయారని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి కూడా తను అనడం జరిగింది. ఇంకొందరు మాత్రం అమృత వల్లనే చనిపోయారని చెప్పేసి మరికొందరు అంటున్నారు. సో నిజానికి మరి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రణయ్ అమృత చాప్టర్ని ఈ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ దాన్ని క్లోజ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనకు అది దేశ సమస్య కాదు, రాష్ట్ర సమస్య కాదు, ఏది కాదు, సింపుల్. అది రెండు కుటుంబాల మధ్య జరిగిన దాన్ని ఏదో ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టుకుని వాళ్ళు చూపిస్తున్నా కొద్దీ ఇక్కడ చూపించడం అనేది వేస్ట్. అది చనిపోయింది, అయిపోయింది అది. సో మేము కూడా దాని మీద స్పందించడం అనేది మాకు ఇష్టం లేదు దాని మీద. అందుకే మేము చనిపోయినప్పుడు కూడా టీవీ ఛానల్స్ అన్ని కూడా ఫోన్ చేస్తే కూడా రెండు రోజులు మాకు మొబైల్స్ అన్ని కూడా ఫ్లైట్ కూడా పెట్టేసాం. ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా మీరు అదే ప్రశ్న చేస్తున్నారు. మీరు ఇప్పుడు మీకు ఆ ప్రశ్నలో మీకు స్పష్టంగా మీకు క్లారిటీగా మీకు నేను చెప్తాను, నాకు తెలిసింది, నాకు తెలిసింది మీకు చెప్తా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణయ్ అసలు అమృత వాళ్ళ తండ్రి చనిపోయింది ఎందుకు అంటే చంపినందుకు అన్న భావనత కాదు, అమ్మాయి మీద ప్రేమతోని కూతురు ఇంకా ఇంటికి రాలేదన్న మనోవేదతో చనిపోయినా, ఆ బాధను భరించలేక చనిపోయినా తప్ప ఇంకా వేరే కారణం అయితే ఇంకేం లేవు. ఆర్థిక ఇబ్బందులు లేవు, ఏం లేవు, ఎందుకంటే మాకు అన్నీ తెలుసు కాబట్టి, మేము అన్నీ చూసాం కాబట్టి. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా స్పష్టంగా ఒకటే మాట చెప్పబడిందంటే ఇప్పటికైనా కూతురు రావాలన్న ఆలోచన అనుకుంటే, కానీ కూతురు ఆమెకు ఎంతైనా భర్తను చంపింది కదా, ఆ ఉద్దేశంతో ఆమె రాలేకపోయింది. సరే వాళ్ళ మధ్య ఏం జరిగింది తెలియదు, కానీ చివరికి మాత్రం ఈయన ఏంటంటే ఒక అంటే ఆయన చనిపోయినప్పుడు ఒక కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అని అవైతే అసలుకి లేవు ఆర్థిక ఇబ్బందులు. కేవలం ఆయన చనిపోయింది ఏంటంటే కూతుర్ని ఇంటికి తెచ్చుకోలేకపోయినా అన్న, అంటే కూతురు మీద పోయిపోతుంది తప్ప ఇంకో సమస్య ఇంకో విషయం అయితే లేదు. అంతే అంటారు, అంత మించి ఇంకేం లేదు. సో మరి అమృతను కూడా మీడియా ఒక్కసారి అంటే తనని ప్రశ్నించినప్పుడు తను రిగ్రెట్గా ఫీల్ అయ్యి చనిపోయారని చెప్పేసి తను అనడం జరిగింది. సో దాన్ని మీరు సమర్థిస్తున్నారు? ఒక విషయం స్పష్టంగా చెప్తా, అంటే అందరు గమనించారో గమనించలేదో, ఛానల్లో చూసిన వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రమే స్పష్టంగా చెప్తా. ఏ రోజైతే మారుతీరావు చనిపోయిండో సూసైడ్ చేసుకొని టీవీ ఛానల్స్లో మొత్తం అంతా చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మేము కూడా ఫస్ట్ టైం చూసింది అందరం కూడా టీవీలోనే. మేము చూస్తున్నప్పుడే అక్కడ ఉన్న ఛానల్ వాళ్ళు అందరు మన ఇండియాలో కూర్చొని చూస్తున్నప్పుడే టీవీ ఛానల్స్ కూడా సిటీ నుంచి అక్కడికి పోయేసా టైం పడుతుంది కదా, ఎట్లా ఒక 2-3 అవర్స్ పడుతుంది కదా, పోయి అక్కడ చూశారు. వాళ్ళకు అమ్మాయిని ఇంటికి వెళ్ళి అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు ఆమె ఫేస్లో స్పష్టంగా చూడండి, ఫస్ట్ వీడియో చూడండి ఆమెది, TV9 ఛానల్లో మిగతా ఛానల్స్ వచ్చినాయి. ఆమె ఫేస్లో ఎలాంటి ఫీలింగ్ లేదు, తండ్రి చనిపోయాడు చనిపోయాడా అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఎట్లంటే చాలా కేర్లెస్గా సమాధానం చెప్పింది అమ్మాయి, కేర్లెస్గా సమాధానం చెప్పింది తండ్రి మీద. సరే ఆమె భర్తను చంపాడు కాబట్టి లేదు లేదేమో అనుకోవచ్చు కూడా అనుకోవచ్చు మనము, అది ఏదేమైనా సరే. నేను ఇక్కడ ఒక స్పష్టమైన విషయం చెప్తున్నా ఏంటంటే, చనిపోయినప్పుడు ఆమె స్పందించిన విధానం ఏముంది, తెల్లారి తండ్రి శవం దగ్గరకు పోయి అంత్యక్రియలకు అటెండ్ కావాలని ఆమె కోరుకోవడంలో గల కారణం ఏంటి, రాత్రి ఏం జరిగింది? ఇది మాత్రం ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోండి, ప్రతి ఒక్కరు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, ఏం జరిగి ఉండిండొచ్చు అనేది ఆలోచించుకోండి. తండ్రి చనిపోతే కూడా అంత నిర్దాక్షిణ్యంగా సమాధానం చెప్పిన అమ్మాయి రాత్రి తండ్రి సమాధి దగ్గరికి పోయి అంత్యక్రియలు చూస్తారే ఎందుకు అన్నది, ఇంత మార్పు ఎందుకు వచ్చింది రాత్రే? అది మీరే ప్రశ్న తీసుకోండి, మీరు మీద సమాధానం చెప్పుకోండి. మాస్టర్ గారు మీరేమంటారు దేని గురించి?
రాత్రికి రాత్రే సమాధి దగ్గరికి వెళ్ళి సో అదే ఆ పాయింట్ గురించి తను సారు మంచి మాట చెప్పాడు. ఏది అసలు ఈ ప్రస్థానం వద్దు, ప్రస్థానమే వద్దు, అవసరం లేదు, అయింది అయిపోయిందన్న తర్వాత మీరు అడిగిన దానికి ఈ చనిపోయిన తర్వాత జరిగిందే చెప్తున్నారు కదా. నేను కూడా చూశాను ఏదో యూట్యూబ్లో ఇట్లాగా అమ్మాయి నిర్లక్ష్యంగా తప్పు చేశాడు కనుక చనిపోయాడు అనేది అంతేనా సార్? ఆ అమ్మాయి మళ్ళా కూడా అంటే ఒక నాన్న చనిపోయారంటే అప్పుడున్న పరిస్థితులు ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి క్లారిటీగా చెప్తా వస్తుంది. మా నాన్న చనిపోయారు నేను నమ్మలేకపోయాను అనేది కూడా చెప్తుంది. సో తండ్రి చనిపోయాడు మీరు ఏం చెప్తారు అన్నప్పుడు ఆ అమ్మాయి మైండ్లో 3 సంవత్సరాలు మొన్న కూడా నేను మాట్లాడాను 3 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి మైండ్లో ఆ ప్రణయ్ అనే అబ్బాయిని గాఢంగా ప్రేమించింది కనుక అతను మైండ్లో ఉన్నాడు. ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటంటే మారుతీరావు గారు వాళ్ళ భర్తని చంపించారన్నది ఆ మైండ్లో పాతుకుపోయింది. ఒక తెల్లటి గోడ మీద ఒక మరక పడితే ఈ తరం వాళ్ళు సున్నం కొడుతూ ఇంకో తరం వాళ్ళు సున్నం కొడుతూ దాన్ని ఎప్పుడైతే ఆ ప్లేస్లో గోకారంటే ఆ మచ్చ అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది కనుక నా భర్తని మా నాన్న చంపాడు చంపించాడు అన్నది ఆ అమ్మాయి వాదన కూడా మనం అందరం విన్నాం. సో ఆ టైంలో ఆ అమ్మాయికి ఏడవాలా, భర్త పోయినది ఆ యొక్క బాధలన్నీ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ ఆ అమ్మాయి టీవీ ముందు వచ్చేసింది, ఆ అమ్మాయిని మాట్లాడింది ఎవరు వాళ్ళు ఛానల్లో వెళితే. తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. సార్ ఏమన్నారు నైట్కి నైట్ ఎంత మార్పు వచ్చింది మరి మీరే అర్థం చేసుకోవాలని సార్ అన్నారు. కనుక నాకు అర్థమైంది ఏంటంటే ఇంటి సార్ ఇలా అన్నారు కదా అత్తామామలు కలిసి ఆస్తి వస్తుంది నువ్వు వెళ్ళు తలకూరి నువ్వే పెట్టు ఆస్తి అంతా మనకు వస్తుంది అనేది ఒకటి వస్తుంది. నా మీరు చెప్పింది నా పాయింట్ ఆఫ్లో నేను ఆలోచిస్తాను. లేదమ్మా ఎంతైనా నాన్న వెళ్ళు మానస సెవాన్ని లాస్ట్ సెవాన్ అన్న మీరు చూడాలని వాళ్ళు చెప్పు ఉండొచ్చు అనేది కూడా నాకు ఈ 2 పాయింట్లలో వాళ్ళు ఇట్ట కూడా ఏదన్నా చెప్పుంటారేమో అందుకు వెళ్ళిందా లేదా ఆస్తి అన్నప్పుడు ఆస్తి గురించి వెళ్ళు అని వాళ్ళు చెప్పారా అది మనం వినలేదు. లేదు మీరు వెళ్ళండి అది మనం వినలేదు. కానీ మానవతా దృక్పథంతో తండ్రి దగ్గరికి ఆ అమ్మాయి రావడం నాకు తప్పు అనిపించలేదు. ఎంత కూతురైనా ఎంత ఇదైనా సరే ఆఖరి క్షణంలో నీ తండ్రి నీ కోసం ప్రేమగా ముద్దుగా చూసుకున్నాడు అనేది మనమందరం మనకందరికీ తెలుసు. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు చనిపోయిన మారుతీరావు. సో ఈ అమ్మాయి వెళ్ళకపోతే తప్పు. మ్యాటర్ ఏంటంటే సార్ ఇంకో పాయింట్ చెప్తాం. ఇప్పుడు అమ్మాయి అమృత వల్ల అమ్మ ఉంది గిరిజ అమృత డెలివరీ అయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత మర్డర్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత కూడా ఈ అమృత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒకసారి. చాలాసార్లు తను మెసేజ్ పంపించింది వస్తా మనవాడిని చూస్తా అని చెప్పేసి వాళ్ళు ఇంతకు కూడా రెస్పాన్స్ అంటే రానివ్వలేదు అనమాట. ఎవరు అమృత అయినా కూడా ఒకసారి బలవంతంగా నిన్న మనవాడిని చూస్తా అని చెప్పి ఒకసారి వెళ్ళింది. వెళ్తే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా రానివ్వకుండా వాళ్ళ అమ్మ మీద ఆ కుటుంబం అందరు కలిసి ఈ అమృత వాళ్ళ అత్త మామ అందరు కలిసి వాళ్ళ అమ్మ మీద ఏం కేసు ఫైల్ చేశారంటే మన కొంతకాలం వరకు ఇక్కడ రాకుండా ఉండేది అది ఉంటుంది కదా కేసు అది ఏం కేసు అది ఇదే రిపీట్ కాకుండా ఉండడానికి ఏమంటారు దాన్ని ఏదో వర్డ్ ఉంది అది అదొకటి కేసు ఫైల్ చేశారు. హరాస్మెంట్ కాక హరాస్మెంట్ కాదు ఏదో వర్డ్ ఉంది అది నాకు గుర్తొస్తలేదు టైంకి. అంటే ఏంటంటే ఒక పని ఏదైతే ఆమె ఎందుకు అక్కడికి వచ్చిందో మళ్ళీ ఒకసారి రాకుండా ఉండడం కోసము కొంతకాలం వరకు ఒక పీరియడ్ పెడతారన్నమాట దాన్ని. ఒక పండగ వచ్చినప్పుడు వెళ్ళి వారం రోజులు ఉండాలనేసి అటువంటిది అన్నమాట. అద్దులు ఒకటి ఉండదు అనమాట.
అటువంటిది పెట్టించిన ఎవరు అమృత ఓ తండ్రి మీద కోపం ఉంది సరే తల్లి చేసిన తప్పేంది ఓకే అంటే తల్లి చేసిన ఏదైతే ఏంటది కదా ఇవాళ కూడా నువ్వు ఏమంటున్నావు అంటే మా తల్లిని చూసి పోసిబుల్ పోతున్నావు అన్నావు కదా కానీ నువ్వు అదే తల్లి మీద ఇంకో మాట కూడా ఉన్నావు నా తల్లి తాలి తెగేంత వరకు నాకు నాకు ఇది లేదని చెప్పాను నువ్వు సో ఇవన్నీ ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ కాదు నేను సింపుల్ చెప్తున్నా ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఇంత సడన్గా మార్పు వచ్చిందంటే ఇప్పుడు స్టార్టింగ్లో కూడా భర్త చనిపోయిన తర్వాత కూడా ఈవిడ ఒక ట్రస్ట్ పెడతారు అన్నది అవును గుర్తుందా ఒక ట్రస్ట్ పెడతారు అన్నది ఆ ట్రస్ట్కి ఎవరి డబ్బులు కావాలని చెప్పింది తండ్రి ఆస్తి కావాలని చెప్పింది ఒక ట్రస్ట్ పెడతాడట ప్రణయ్ ట్రస్ట్ సంథింగ్ ఏదో పేరు చెప్పింది అప్పట్లో ఆ ప్రణయ్ అనే ఒక ట్రస్ట్ పెడతాడన ఆ ట్రస్ట్ కోసం తండ్రి ఆస్తి కావాలట ఆ ఆస్తిని తీసుకొని ట్రస్ట్ పెడతాడు మీకు తండ్రి అవసరం లేదు కుటుంబం అవసరం లేదు తల్లి అవసరం లేదు వాళ్ళ గౌరవం అవసరం లేదు వెళ్ళిపోయాను వాస్తవం నీకేం పని అని ఆ రోజు మేము ప్రశ్నించామా లేదా మేము ఆ రోజు ఆ రోజు మేము ప్రశ్నించాం కాబట్టి అవన్నీ క్యాన్సిల్ అయ్యేలేవా సో ఇటువంటప్పుడు నువ్వేమడిగేది ఏంటంటే సరే అంతా మాట్లాడిన ఇన్ని మాట్లాడిన ఇన్ని చేసిన తర్వాత రాత్రి ఏ మార్పు ఏంటి అది మానవత్వంతో పోవాలన్న ఆలోచన కాదు ఆస్తి కోసమే అని చెప్పేసి అక్కడ ఉన్న అందరికీ తెలుసు అందుకే ఆమె పోతే కూడా గో బ్యాక్ అని చెప్పేసి అన్నారు అక్కడ ఆస్తి మధ్యలో అర్థం వస్తుంది క్షమించాలి సార్ చెప్పండి నాన్న శవాన్ని చూడాలి అని ఆ అమ్మాయి వెళ్ళిందా ఆస్తి కావాలని వెళ్ళిందా తండ్రి ఇక్కడ ఏంటంటే మౌనం అనేది ఇప్పుడు ఆ నాన్నగారు శవాన్ని చూడాలని ఆ అమ్మాయి వెళ్ళింది ఆస్తి నేను అమ్మ నాకు ఇప్పుడు ఆస్తి గురించి మాట్లాడండి అని అక్కడ అక్కడ పాయింట్ కాదు సార్ నాన్నగారు అనేది అంత్యక్రియ అంత్యక్రియలు తెల్లారి ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళేసి ఫోటోస్ అంటే ఫోటోలు తీసుకుని వచ్చింది ఈవిడ సార్ నేను అనేది అంటే మీకు తెలియదు అండి నాకు తెలియదు నాకు దగ్గర కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవి అమ్మాయి గురించి ఇవన్నీ మాట్లాడడం అనుకో ఇదంతా మళ్ళీ పెంట అసలు ఈ సిచ్చి ప్రణయ అమృత అనేది ఒక పెంట ఆ పెంటని ఇంకా మనం గోకి ఇది పెద్ద పెద్ద సమస్య కాదు మనకు అవసరం లేదు అందుకే నేను ఈ సమస్య గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు నేను అయితే ఓకే ఓకే అంటే నాకు తెలియదుగా ఇప్పుడు ఏదో ఈ అబ్బాయి అడుగుతున్నారు దీనికి మీరు అడిగిన దాన్ని నన్ను అడుగుతున్నారు కనుక నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఆ అమ్మాయి బాడీ దగ్గరికి వెళ్ళింది మాత్రం నాన్న చూడడానికని ప్రజలకి తెలుసు లేదు ప్రజలకంటే దూరం ఉన్న వాళ్ళకి తెలియదు సార్ దగ్గర ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు అది అది నేను అనేది తెల్లారి ఏం చేసింది ఎక్కడెక్కడ ఎక్కడ ఫోటోలు తీసుకుంది ప్రాపర్టీస్ అది మాకు తెలియదు కదా సార్ ఓన్లీ అక్కడ డెడ్ బాడీ దగ్గర ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చూడడం తప్ప అదే నేను అడిగేది సో అది రాత్రి సరే అది మనకు తెలియదు కదా సార్ దానికి ఏమన్నా ఆధారాలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఏదైనా ఉందా సరే ఇది అట్టిపోతే నా దగ్గర ఏమన్నా ఉందా ఒకటి మాస్టర్ తన మనవన్ను చూద్దామని చెప్పేసి తన తల్లి వాళ్ళ ఇంటికి వచ్చి మనవన్ చూస్తా అన్నప్పుడు కేసు పెట్టడం అన్నది ఇప్పుడు అదేదో సంథింగ్ ఒక కేసు అన్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ మీరేమంటారు ఏదైనా తల్లి మీద కేసు పెట్టడం ఎవరికి ఒప్పుకుంటారు జన్మనిచ్చిన తల్లి మీద కేసు పెట్టడం పద్ధతి కాదు తప్పే తాళి తెగేంత వరకు నాకు కూడా మనశ్శాంతి లేదని చెప్పేసి తను కూడా అన్నది అనిందా అన్నదని చెప్తున్నారు ఏ ఛానల్ అని చూడండి ఛానల్లో ఏ ఛానల్ అని చూడండి ఆమె ఛానల్ చూస్తే మీకే తెలుస్తుంది తాళి తీగడం అంటే నువ్వు ముందమోపి అవ్వాలని కోరుకునే బిడ్డలు అలా ఉండేవాళ్ళని ఎవరు కూడా గౌరవించరు కదా ఇక్కడ సమస్య ఏంటి మొన్న నన్ను కూర్చోబెట్టినప్పుడు నేను చెప్పింది ఏంటి ఆ అబ్బాయిని చంపకుండా ఉంటే బాగుండేది అతన్ని చంపడం చాలా తప్పు ఇప్పుడు లా ప్రకారం ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎలా ఎంకరేజ్ చేస్తుంది ఆర్య సమాజం అనేసి ఇవన్నీ కూడా ఒక మేజర్ అయిన తర్వాత అంటే ఒక ఆ అమ్మాయి వయసు అప్పుడు ఎంత మాట్లాడుకున్నాం ఆ వయసు చేసుకోవచ్చు అన్నప్పుడే గవర్నమెంట్ కూడా ఏం మాట్లాడదు రిజిస్ట్రేషన్ కూడా అయింది కదా అమ్మాయి సో వాళ్ళ భర్తని ఆ అమ్మాయి ముందు చంపడం అనేది అల్లుడిని చంపడం అనేది ఆయనకి అల్లుడు అని కూడా మనం మాట్లాడినా ఆయనకి నచ్చినది నేను ఇలా ఉంటాను కాకపోతే మారుతీరావు కూతురు చేసుకున్న భర్త అల్లుడే వాళ్ళ బిడ్డ మీద ప్రేమతో ఆ అబ్బాయిని చంపేస్తే మరి వాళ్ళ అమ్మ నాన్న నా కొడుకుని నీ వల్ల చంపాడని చెప్పి ఆ అమ్మాయిని తరిమేలేదే కూతురు లెక్కన పెంచుకుంటున్నారే ఇప్పటికీ మనవుణ్ణి ఏం వదిలేదే వాళ్ళ మానవత్వం ఉంది
మరి ఈయన వెళ్ళాడు ఆ మారుతిరావు గారు ఇంటికి వెళ్ళి, అమ్మ అయింది అయింది దో నేను సంపాదించింది నీకోసం. ఇప్పుడు వాళ్ళ తాతలదైతే ఆ అమ్మాయికి హక్కు ఉంటుందండి, వాళ్ళ పత్రాలు ఏమో నేను చూడలేదు. నేనైతే నాకు సంబంధం లేనిది ఏంటి, వాళ్ళ ఇంటి పక్కన కూడా లేను నేను. కానీ ఒక మానవత్వంగా మాట్లాడాలంటే ఆ అమ్మాయికి వాళ్ళ తాతలు సంపాదించుంటే ఆ అమ్మాయికి వర్తిస్తుంది. లేదు అమ్మా నాన్న సంపాదించుకున్నారనుకో, అది గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నాన్నగారు ఏమి రాశారు అవన్నీ కూడా బయట వస్తాయి. రేపు ఆస్తి ఒక్కగాని ఒక కూతురు మరి ఆ బిడ్డకి రాకుండా ఎవరికి వస్తుంది, అది జగమెరిగిన సత్యం, ఇవన్నీ తెలిసింది. ఆ అమ్మాయి రేపు ఆస్తి వద్దన్నా సరే ఆ అమ్మాయి సంతకం పెట్టకుండా వీళ్ళు అమ్ముకోవడానికి కూడా లేదు తెలుసా. లా ప్రకారం ఈ అమ్మాయి సంతకం పెట్టకుండా ఎవరు కొంటారు, ఎవరు కొనరు. కానీ మారుతీరావు గారు చేసిన పనికి ఆయన బాధపడ్డాడు. ఎవరికైనా గుండెల మీద పెంచుకున్న తల్లిదండ్రులకి బిడ్డ వెళ్ళిపోవాలి, ఎవరన్నా లవ్ చేసుకుని వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏముంది, అమ్మా నాన్న చేసిన పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నాయి, లవ్ చేసుకుని పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎక్కువ లవ్ పెళ్ళిళ్ళే జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ఇక రాబోయే జనరేషన్ ఏం తెలుసా, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు, మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటాము సార్. చెప్పండి, లవ్ మ్యారేజ్ అనేది కాన్సెప్ట్ కాదండి. అంటే మీకు తెలియదు సార్, నాకు తెలిసినంత వరకు అడుగుతున్నాను, తెలియని దాన్ని నేను ఎలా మాట్లాడుతాను. ఒకటే ఒకటి నేను మాట్లాడను చెప్తే, ఈ లవ్ మ్యారేజ్ ఎందుకయింది, ఈ దీనికి దీని వెనుక ఎన్ని కోట్ల ఆస్తికి అదంతా జరిగింది, ఎన్నిసార్లు సిట్టింగ్ అయింది, పెళ్లికి ముందే ఎన్నిసార్లు సెటిల్మెంట్లు జరిగినాయి, ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి చెప్పండి. రేపు ఎక్కడైనా వర్షన్ చంపడం అనేది అది నేరము తప్పు అంటున్నారు. చెప్తున్నాను మీరేమంటారు, చెప్తున్నాను ఇవన్నీ నా పాత వీడియోస్ లో ఒకసారి గత వీడియోలో పోతే ప్రతి ఒక్కరు చెప్పినవి ఉన్నాయి. మొత్తం చాలా విషయాలు ఉన్నాయి. అందుకే చనిపోయిన అయిపోయింది ఇక దీనిలో ఏ లేదు సార్. మీరు అంటున్నారు మనకు ఏమండి రాబోయే తరానికి మనం ఏం నేర్పాలి, ఏం చెప్తామన్న ఉద్దేశమే. కానీ మన ప్రణయమృత కేసు రాబోయే తరాలకు కావచ్చు, ఈ తరాలకు కావచ్చు, అది ఒక మాయన మచ్చనే అది. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి కూడా లవ్ అనే దాంట్లో ఏమేమి దాగున్నాయంటే ఆస్తులు దాగున్నాయి. అక్కడ అబ్బాయి క్యారెక్టర్ దాగుంది, అబ్బాయి క్వాలిఫికేషన్ దాగి ఉంది, అబ్బాయి అన్నీ దాగున్నాయండి ఇక్కడ. సో అవన్నీ ఇవన్నీ చెప్తే రెండు మూడు గంటలు అవుతుంది కావాలంటే నా పాత వీడియో చూడండి అది తెలుసు. పాత వీడియో కన్నా ఇప్పుడు ఒక మాట చెప్తే దాని గురించి లేదంటే ఇంక వేరే ఇక్కడ ఇక్కడ లేదు కదా న్యూస్ ఆస్తుల గురించే. మరి ఎక్కడ అంటే ఇప్పుడు అమృత కూడా నాకు ఆస్తులు కావాలని చెప్పేసి ఎక్కడ అనడం, ఎక్కడ వీడియోలు కూడా లేవు కదా మీడియాలో అంటున్నాను. ట్రస్ట్ పెడతాను నాకు మా నాన్న ఆస్తి అని చెప్పేసి అన్నారు కదా, అవన్నీ ఎక్కడ పోయింది. మరి ఒకటి సార్, ఆ అమ్మాయి ట్రస్ట్ పెడతాను అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత ఆస్తికి అర్హురాలు ఆ బిడ్డే. ఓ ఆ బిడ్డ అన్న సార్, ఇప్పుడు మీరే ఇంతకుముందు ఒక మాట అన్నది సార్, తండ్రులు సంపాదించిన ఆస్తి బిడ్డలకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంటే అని చెప్పి మీరు అనకండి సార్. ఆ మీద నేను ఏమంటున్నానంటే వీళ్ళ తాతలదన్నా ఉండదా, ఆయన ఆయన ఒక్కటేనా ఉంటుంది. ఆయన కష్టపడి సంపాదించిన 200 కోట్లు ఆస్తాయండి. ఇప్పుడు లా ప్రకారంగా 200 కోట్లు కదా సార్, వాళ్ళ తాతలు ఏమి ఇవ్వలేదా వాళ్ళ మారుతీరావు గారు ఆయన ఏం పనిచేసాడు తెలుసా అండి. మారుతీరావు గారు కిరోసిన్ అమ్మే, కిరోసిన్ షాపులో కిరోసిన్ వస్తుండే. ఆయనకేం వస్తుంది ఆయన అక్కడ నుంచి సార్, ఏదైనా పూలు గురిసిన ఉంటది కదా. ఏం లేదు ఆయన మొత్తం ఆయన అమ్మా నాన్న పెళ్లి చేసిన కనీసం తాలి కొట్టన్న 6 రూపాయలు కాదు ఆ అమ్మాయికి. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ తాత అవ్వ పెట్టిన ఆస్తి ఏదో ఒకటి కొంచెమన్నా ఉంటుంది కదా అనుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 200 కోట్లు అది ఏ ట్రస్ట్కి వాళ్ళ అమ్మ ఇచ్చుకున్నా తప్పులేదు, కానీ బిడ్డ మీరే అన్నారు మనం చూడడానికి వచ్చింది అనేసి. ఎంత బిడ్డ ఇదైనా మనవుడు వారసత్వం ఉంటుంది కదా మా మనవుడికి. ఇప్పుడు ఆ అమ్మాయికి హక్కు లేదు, మరి ఆ బిడ్డకి హక్కు ఉంది కదా. తాతలది ఆస్తి మనవుడికి ఉంటుంది కదా. ఆ పాయింట్కే వద్దాం. ఆ అమ్మాయి పేరేంటి, బిడ్డ పేరు అమృత. అమృత అనే బిడ్డకి హక్కు లేదు, ఎందుకంటే మేము సంపాదించింది, మరి మనవుడికి ఉండదా? డెఫినెట్గా ఉండదు మనవుడికి. మీరేమంటారు ఇప్పుడు లా ప్రకారంగా అయితే ఈ రోజుల్లో, ఇప్పుడు లా ప్రకారం కొడుకులకు ఎంత ఇవ్వాలో కూతుర్లకు కూడా అంతే ఇవ్వాలి లా ప్రకారం. ఇప్పుడు అలానే చట్టం ఉంది,
ఇవ్వచ్చు పెట్టుకోవచ్చు, అది ఆయన సంపాదించిన ఆస్తి. అదే ఇప్పుడు ఏదేమైనా మనవడికి ఉందా ఈ హక్కు? మనవడికి కూడా ఉంటుంది. మనవడికి ఉంటుంది, ఎందుకు ఉండదు? ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మాట్లాడితే ఏంటంటే తనకు కూడా మొదటి నుంచి సబ్జెక్ట్ తెలిసి ఉంటే బాగుంటుంది. ఫాలో అయితే బాగుంటుంది. చెప్పండి సార్, తెలుస్తుంది కదా సినిమా, చెప్తేనే జనాలకు తెలుస్తుంది సార్. సినిమాలో గురించి మీకు తెలియదు సార్, నాకు తెలుస్తుంది. వాళ్ళ ఇంటి పక్కన మీకు తెలిసింది నాకు తెలియదు సార్. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన ఒక పరిధి మాత్రం వాళ్ళు రాసేసారా, ఎవరికి రాశారు, రేపు మనవడికి కూడా చెందుతుంది అని నేను చెప్పడంలో నాకు ఏ మాత్రం తప్పు అనిపించలేదు. సో ఆస్తి ఇక్కడ తమ్ముడికి కూడా దక్కాలని చెప్పేసి ఎవరు ప్లానింగ్లో వాళ్ళు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి, మరి దాని గురించి మీరేమంటారు? అదే తమ్ముడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంత స్పష్టంగా చెప్పిండు, ఎవరికైనా డబ్బులు మా అన్న నాకు తెలియకుండా ఇస్తే కూడా నా దగ్గర రండి, మీకు నేను ఇచ్చి పంపిస్తాను అన్నాడు తమ్ముడు. అంతకంటే ఇష్టపడి వాళ్ళు ఇంకా నీకు, నాకు తెలియకుండా మా ఇద్దరు నోటీస్ లేని అసలు మా వ్యాపారమే జరగదు. కొన్ని నాకు సంబంధించిన కొన్ని ప్రాపర్టీ మా అన్న పేరు మీద ఉన్నాయి, మా అన్నకు సంబంధించిన కొన్ని ప్రాపర్టీ నా పేరు మీద ఉన్నాయి. మా అంతా జాయింట్ ఫ్యామిలీ, మాది మేము కలిసి వ్యాపారాలు చేసుకున్నాము. నా నేను లేనప్పుడు నాకు తెలియని అయితే ఏముండదు. ఫిలిపి ఏదైనా తెలియకుండా ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చినే ఉండి ఇచ్చేది ఉంటే నా దగ్గర రండి, మా అన్న చనిపోయిన టెన్షన్ పడకండి, నా దగ్గర రండి, మీకు అన్నీ సెటిల్ చేసి పంపిస్తా అని చెప్పాను. అప్పుడు విలేకరు ప్రశ్న అడిగాడు, సెటిల్ అంటే ఏంది, సెటిల్మెంట్ చేస్తారా అంటే మీరు అనుకున్న సెటిల్మెంట్ కాదు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ ఎంత వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా ఏది ఏది వచ్చేది ఉందో అది ఇచ్చి పంపిస్తా అని చెప్పాను. ఏం చేస్తామని ఇప్పుడు మారుతీరావు గారు అంటే నా పాయింట్ ఆఫ్ లో మారుతీరావు గారు సూసైడ్ చేసుకున్నారా మట్రా అనేది డిపార్ట్మెంట్ చెప్తారు. ఆయన చనిపోవాలి, నేను ఆయనే లెటర్ రాశారు కదా, మా తమ్ముడికి ఆస్తుల్లో ఇంత ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, ఇదో ఇవన్నీ బినామీ పేరు మీద నా తమ్ముడిది ఇది అనేది రాసేస్తే అసలు ఇంకా క్లారిటీ ఉండేది కదా. లేదు, ఆల్రెడీ బినామీ ఫస్ట్ రాసేసుకున్నారు, ఫస్ట్ రాశారు ఆయన. ఆయన మొత్తం అన్ని రాసుకున్న తర్వాత ఈయన ఆస్తిలో 50% ప్రాపర్టీ, ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు, తమ్ముడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆయనకు రాసిందనమాట. రాస్తే ఇది మళ్ళీ నాకు ఏ పెట్టకొస్తుందో ఇది, ఎందుకంటే నేను మా అన్న తోడుగా ఉన్నందుకు నన్ను కేసే ఆ అమ్మాయి నన్ను కేసేసి నన్ను 7 నెలలు 8 నెలలు జైలు పంపించింది. ఇవి నా పిల్ల, ఆయనేమో ప్రేమతో రాసిండు, కానీ రేపు ఏమైనా అయిందనుకో నాకు నేనే చేయించిన ఎందుకు అని చెప్పేసి మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఊళ్ళో ఉన్న పెద్దబంధులందరూ పిలిపించి ఆ హాఫ్ ప్రాపర్టీ అయితే రాసిచ్చాడో అది క్యాన్సిల్ చేయండి అని చెప్పి బలవంతంగా క్యాన్సిల్ చేయించాడు. మంచి పని అది, ఎందుకంటే చేపించి అని స్పష్టంగా ఉన్నది, చేపించి తర్వాత నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, నీ కూతురికే ఇచ్చుకో, నువ్వు ఏదో దేవాలయానికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, నువ్వు ఏమని ఇచ్చుకో, సంబంధం లేదు ఆ ప్రాపర్టీలో. మంచిది, అది అది పెద్ద రకంగా ఆయన చెప్పడం చాలా మంచిది. ఆ ఊళ్ళో ఆయన ఎవరు తక్కువ ఏది ఏమనుకున్నా నాన్న, వాళ్ళు అమ్మాయి ఏమీ ఒక ఏమో మనకు తెలియదు. మాటే పల్లె, ఇది రెండు కుటుంబాల సమస్య అబ్బా, ఇది ఇంత అవసరం లేదు మనకి. కాకపోతే జరిగింది మాత్రం ఇంకా సమస్యలు, మస్తు సమస్యలు. ఏ ఏ ప్రేమికులకి ఏ తల్లిదండ్రులకి నేను నా తరఫున నేను ఒకటే చెప్తున్నాను సార్, మీ బిడ్డలు మీ మీద ప్రేమతోనే చిన్నప్పటి నుండి పెరిగి పెద్ద అయ్యారు, చదువుకున్నారు, సంస్కారం మీరు నేర్పిన సంస్కారంతోనే ఉన్నారు. మీరు కాదని ఇంకొకరితో లవ్లో పడే సొసైటీ 99% తయారైంది. దోళ్ళ వాళ్ళు పెళ్లి చేసుకుని మీకు చెప్పకుండా చేసుకున్నారంటే మిమ్మల్ని వ్యతిరేకించినట్టే. వాళ్ళు మర్డర్ చేయడాలు ఆపుకోండి. నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ అత్తమామ నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు అనేసి ఆ అమ్మాయిని వదిలేదు ఒంటరిగా, ఇంట్లో కూతురులాగా పెంచుకున్నారు. ఇంకా ఆస్తులు అవన్నీ సార్ అన్నట్టు అది జరిగేది, మనకు సంబంధం లేనిది, అది ఏదైనా ఉంటే మాట్లాడేది పోలీసు వాళ్ళు, వాళ్ళు చూసుకుంటే ఎందుకు మనకు రూపాయి వచ్చేది కాదు. కాకపోతే ఏంటంటే రాబోయే తరంకి ఇప్పుడు బిడ్డలకి తల్లిదండ్రులు ఒకటే కోరిక కోరుతాం మేము కూడా, మా మారుతీరావు చివరి కోరిక ఏదైతే ఉందో సరే అంత, ఆయన అల్లుని చంపడం మంచిదా, కైట్ చేసిండా, తప్పు చేసిండా అనే విషయాలు కొంచెం పక్కన పెట్టేస్తే, ఆయన చివరి కోరిక ఏదైతే ఉందో కూతురు, సరే కూతురు ఎప్పటికైనా భర్త చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు దగ్గరికి వచ్చిందే బెటరు, ఎందుకంటే వీళ్ళకున్న సొసైటీ వాల్యూ కావచ్చు, లేకపోతే లేకున్న ఆస్తులు కావచ్చు, ఏదన్నా కూడా ఆమె బెటర్ వచ్చి కొత్త జీవితాన్ని, చిన్నపిల్లనే, పెద్ద పిల్ల ఏం కాదు, ఏమైపోయింది ఆమె మా అంటే 23 ఇయర్స్ ఏమి ఏజ్ ఆపలేదు,
వచ్చేసి కొత్త లైఫ్ జీవితాన్ని అనుభవం మళ్ళీ స్టార్ట్ చేస్తే బెటర్. అంత మించి మనం ఆమె గురించి ఆలోచించద్దు, ఆమె గురించి కూడా డిస్కస్ చేయద్దు. వాళ్ళ అత్తమామైనా సరే ఒంటరిగా ఇది అవ్వడం కన్నా మళ్ళీ కుటుంబంగా తయారు చేయడం మంచిదే సార్. మీరు చెప్పింది మంచిదే, అది కూడా చేసుకునేవాడు ఎవరైనా ఉన్నా బిడ్డని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే ఎవరన్నా కాదనేది ఏం లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది భర్త పోయిన తర్వాత, ఇప్పుడు భార్య చనిపోతే మాత్రం ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, భర్త చనిపోతే భార్య ఇంకో పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవద్దా? మిమ్మల్ని అనలేదు సార్, మీరు మంచి మాట చెప్పారంటున్నాను, అందువల్ల మంచిదే సార్. అలాగనే ఆ బిడ్డకు కూడా రేపు జీవనాధారం ఉంది కదా, బ్రతకాలి కదా, వాళ్ళకి ఉంది కదా సార్, ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అదే నేను అనేది, అసలు అమ్మాయి మామూలు కుటుంబం మామూలు ఫ్యామిలీ అయితే అరే బిడ్డ పరిస్థితి ఏంది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, రేపు చేసుకునేటువంటి వస్తాడా రాడా ఇదంతా చూసి అంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ సెట్ అయిపోతాయి, పెద్ద విషయం కాదు. చేసుకుని 23 ఇయర్స్ ఏం చూసిందానే ఏం చూడలేదు ఇంకా. సో ఫైనల్గా ఏంటంటారు అంటే హత్య అంటారా ఆత్మహత్య అంటారా? అసలు పోలీసులు నిర్ణయిస్తారు, అది ఇక్కడ కూర్చొని నిర్ణయించేది కాదు. అంటే మీరు ఇన్ని రోజులు చూసారు కదా దగ్గర ఉండి, అంటే హత్య చేసేది చూసారా? కాదు కదా, నిర్ణయిస్తారు పోలీసు వాళ్ళు, ఇంట్రాగేషన్ వాళ్ళు జరుగుతాయి, ఎక్కడ ఏం జరిగింది అనేది. ఇక పోలీసు వాళ్ళు డ్యూటీ కూడా మనం తీసుకుంటే ఇంకేమన్నా గౌరవ మర్యాదలు ఉంటాయి ఏమండి? పోలీసు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వేరే, వాళ్ళ పని చనిపోయాడు అంతే. చనిపోయాడా లేదా? చనిపోయాడు. ఎట్ట చనిపోయాడు మనం ఎవరికి తెలియదు.